కొంచెం పొట్ట తగ్గిందా ఎలావా ఏంటి సార్ ఫుడ్ కొట్టారు లేకపోతే ఏంట్రా చిన్న వయసులో ఈ పని ఈ పనులు చేయించేది వయసు కాదు సార్ ఆకలి ఈ చిన్న చేతుల మీద ఓ పెద్ద ప్రాణాన్ని బతికించాలి సార్ నేను చాలా చోట్ల కష్టపడి పనిచేశాను సార్ ఒకరోజు ఓ కొట్లో ఓనర్ గారు అబ్బాయి దొంగతనం చేస్తే నేనే దొంగతనం చేశానని కొట్టారు సార్ కళ్ళు తిరుగుతున్నాయి కొట్టొద్దని కాళ్ళు పట్టుకున్నాను సార్ వీధిలోళ్ళు కూడా వచ్చి నన్ను కొట్టారు సార్ అప్పుడు అందరు నన్ను దొంగ దొంగ అన్నారు సార్ అప్పటి నుంచి ఇదే బెటర్ అనిపించింది అసలు తప్పు చేయింది ఎవరు సార్ మీరేం తప్పు చేయలేదా చెప్పండి చూద్దాం నేను చేసేది మీకు తప్పు కావచ్చు మీరు చేసేది నాకు తప్పు కావచ్చు కానీ ఎవరు చేసేది వాళ్ళ కరెక్ట్ సార్ వస్తాం సార్ జార్జ్ ఎక్కడ మాకు తెలియదు పెద్ద ఆయన పైన ఉన్నారు ఆయనకి తెలుసు మళ్ళీ కళ్ళలోకి వచ్చావా థ్యాంక్స్ నేనేమి భయపడ్డను ఇది కళ నాకు బాగా తెలుసు జార్జ్ ఈ రోజు నా చేతిలో చావబోతున్నాడు ఆహా చంపుకో చంపుకో ఇది కళే కదా ఒకడిని నీకు చెప్పకుండా చంపాను ఇప్పుడు ఇంకొకడిని నీకు చెప్పి చంపబోతున్నాను నీకు చేతనైంది చేసుకో కళ ఇది కళ ఆన్ని అండర్గ్రౌండ్ లో ఎట్టాను అది స్కైలాండ్ క్లబ్లు ఎల్లి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో చాలం చేసి చెప్తున్నాను ఆని నువ్వేమీ చేయలేవు ఎందుకంటే ఇది కళ కదరా బాబు కళ కళే కాల్లో కొడుతున్న ఎత్తు వచ్చిందేంటి అబ్బా సార్ సార్ ఇది కళ కాస్త నిజం సార్ వాడు మాకళ్ళ ముందు వచ్చి మిమ్మల్ని కొట్టేళ్ళాడు సార్ కళ కాదా కాదు థ్యాంక్స్ ఏది కల ఏది నిజమో తెలియక నా మస్తిష్కం పగిలిపోతుందిరా బాబు కళ అనుకున్నాడు అడగకుండా జాడ్చిగా చెప్పేశారా అయిపోయింది అయిపోయిరా హలో డోంట్ వరీ రాకపోతే బతుకుతాడు వస్తే చస్తాడు వాడి గురించి మీరేం భయపడకండి సార్ అశోక్ ఎవరు తరుగుతున్నాడు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అతన్నే ఫాలో అవుతుండాలి ఎలా ఉంది నా లిరిక్ అమ్మో నువ్వా ఎన్ని పర్సులు కొనుక్కోవాలా నేను ఇతరుల పర్సులు పోతే పోలీసులు చెప్పుకుంటారు పోలీసుల పర్సు పోతే ఎవరు చెప్పుకుంటారా ఇతరుల జోబులు కొట్టి దొరికిపోతే మిమ్మల్ని బ్రతిమాలుకోవాలి వాళ్ళని బ్రతిమాలుకోవాలి అదే మీ పర్సు కొట్టేస్తుంది అనుకోండి మీ పర్సు నుంచి సగం మీకు ఇచ్చేస్తే అప్పుడు మీరే నన్ను వదిలేస్తారు మేడం అసలు వెళ్ళిపో నమస్తే మేడం అతను ఎక్కడ ఎవరు అశోక్ వాడు పైకి వెళ్ళాడు ఏ పైకి వెళ్ళాడు ఇటు వెళ్ళాడు మేడం 100%
వాడు నా చేతిలో నుంచి తీసుకున్న తుపాకీ ఒరిజినలే, కానీ బుల్లెట్స్ ఏ డమ్మీ. నీ చట్టం ఒక నేరస్తుడిని ఉరితీస్తే అది శిక్ష, మేము నేరానికి శిక్ష విధిస్తే అది కక్ష. మా చేతులతో కాలిస్తే అది దౌర్జన్యం, మీ చేతులతో కాలిస్తే అది కర్తవ్యం. అందుకే చట్టబద్ధమైన మీ బుల్లెట్స్తోనే నా విరోధిని కాల్చాను, లేదు కాల్చేలా చేశాను. నా జీవితంలో పాలు పంచుకుంటావో లేదో కానీ నా పగలో పాలు పంచుకున్నందుకు థ్యాంక్స్. నో, ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్. అతన్ని కాల్చి చంపటం నువ్వు చేసిన పొరపాటు, తొందరపాటు. ఎస్ నో సార్, అత్యవసరం అనిపించింది కాల్చాను. అనుకున్నది చేయడమే కాదు నీ డ్యూటీ, మా అనుమతి తీసుకుని ప్రవర్తించడం కూడా నీ డ్యూటీయే. నీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుని కనబడిన వాళ్ళనలా కాల్చేస్తుంటే ప్రజల దృష్టిలో పోలీసులందరూ గూండాలవుతారు. సారీ సార్, మన డిపార్ట్మెంట్ని కించపరచడానికి అతన్ని కాల్చలేదు. అప్పటి పరిస్థితిని బట్టి ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మిస్ విజయ, ఒకప్పుడు నీ ధైర్యాన్ని సిన్సియారిటీని అభినందించి బాధ్యతలు అప్పగించాను. బట్ బాధ్యతలు మర్చిపోయి ప్రవర్తిస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక నుంచి నా పర్మిషన్ లేకుండా ఏ నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. విజయ, ఇక్కడికి ఎందుకు వచ్చావు? మళ్ళీ నీ క్రిమినల్ బ్రెయిన్కి పదును పెట్టి నా చేత ఇంకో హత్య చేయించడానిక? అశోక్, నువ్వేదో సాధించానని విర్రవీగిపోతున్నావేమో. దౌర్జన్యం ఎంతో కాలం సాగదు. ఇది ఎప్పటి నుంచో వింటున్న పాత మాట. చివరికి గెలిచేది న్యాయమే. అయితే నేనే గెలుస్తాను. అశోక్, విజయ, నా ఉద్రేకాల్ని కక్షల్ని పక్కన పెట్టి అద్దెంట్లో నువ్వు ఇచ్చిన అప్పుతో ఆనందంగా నవ్వుతూ బతికిన ఆనాటి అశోక్ గారు నీతో మాట్లాడాలని వచ్చాను. ఈరోజు జులై 5. ఏ, ఈరోజు ఇంకో హత్య చేస్తానని చెప్పడానికి వచ్చావా? కాదు, నీ పుట్టినరోజు అని చెప్పడానికి వచ్చాను. ఏంటి దిబ్బరొట్టి? ఇది దిబ్బరొట్టె కాదు, నా మనసులో ఉన్న ప్రేమంతా రుబ్బి వేసిన ప్రేమ రొట్టె. సాటి రాదు దీనికి ఏకేకు అని చెప్పాడు ఒక మొహమ్మద్ షేకు. ఇదిగో చాకు, ఇంకా ఆలస్యం చేయబాకు. పక్కింట్లో కోసిన ఈ గులాబీ నీకు. ఇన్ని కష్టాలు నా బర్త్డే చేయాలా అశోక్? ఇష్టాలున్న చోట కష్టాలుండవే నా గులాబీ రేకు. ఇంకా ఆలస్యం చేయబాకు, కోసే ఈ కేకు, ఎందుకంటే నా ఆకలికి ఇదే బ్రేకు. వచ్చే నీ పుట్టినరోజుకి నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎందుకంటే నన్ను నేరస్తుడిగా నిరూపించినప్పుడేగా నీకు ప్రశాంతత. నాకు సంకెళ్ళు వేయాలనే నీ పట్టుదలకి, నేను అనుకున్న వాళ్లను తెగ నరకాలనే నా లక్ష్యానికి వచ్చే డిసెంబర్ 31 ఆఖరి రోజు. జస్ట్ ఎ మినిట్. నా లక్ష్యానికి మాత్రం ఇదే ఆఖరి రోజు. ఇప్పుడు నువ్వు చెప్పిందంతా ఇందులో రికార్డ్ అయింది. నిన్ను అరెస్ట్ చేయడానికి ఈ సాక్ష్యం చాలనుకుంటాను. ఖాళీ టేప్ రికార్డర్ మాత్రం నీ దగ్గర ఉంది, క్యాసెట్ నా చేతిలో ఉంది. సమస్యకి 1000 కళ్ళు అయితే అది సాధించే మనిషికి 1000 కళ్ళు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్స్. కృష్ణాలయంలో ధ్వజస్తంభం లాంటి మనిషి దీపావళి లక్ష్మీ అవుట్లాగా పేలిపోయాడు. మీ ఆస్తులన్నీ మీ పిల్లల పేరు రాసి అడిగే ఉండండి. నెక్స్ట్ ట్రిప్ మందేరా బాబు. పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తున్నారు, అది పబ్లిక్ గా, పైగా పోలీసు వాళ్ళు. ఏనామా? మన అయితే పైవు, లేకపోతే పులి మిలుసు. గాడిది గుడ్డమ్మా, ఇద్దరం కలిసి చెప్ప. థ్యాంక్స్. లాభం లేదు. అసలు ఆయన ఎందుకు ఉపయోగిస్తున్నాడో ఇప్పుడు అడిగేయాలి. విడిపోయినా పర్లేదు కానీ నాంచడానికి ఇల్లేదు.